బీఆర్ఎస్ సిపిఎం సిపిఐ పొత్తుతో వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. కొరట్లగూడెంలో జరిగిన సైతయ్య సంస్మరణ సభకు ఆయన హాజరయ్యారు. సీట్ల గురించి ఇప్పుడే ప్రకటిస్తే చిక్కులొస్తాయని, అందుకే ప్రకటించడం లేదని తమ్మినేని తెలిపారు. సీట్ల కేటాయింపులో పాలేరు నెంబర్ 1లో ఉందని, కాబట్టి సిపిఎం పార్టీకి పాలేరులో సీటు కేటాయిస్తారని భావిస్తున్నామన్నారు. మంచిని కోరే ప్రతి ఒక్కరికి ఓటు మాకు పడాలన్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు రాకుండా కేంద్ర ప్రభుత్వం అడ్డుపడుతుందని ఆయన ఆరోపించారు. మునుగోడు ఎన్నికల్లోనే కాదు, వచ్చే ఎన్నికల్లో కూడా సిపిఐ సిపిఎం పార్టీతో కలిసే ఉంటాం అనేది చెప్తున్నాడు. అక్కడ చెప్పడమే కాదు, మునుగోడులో ఇక్కడ ఖమ్మంలో బీఆర్ఎస్ ఆవిర్భావ సభ జరిగినప్పుడు కూడా వచ్చాడు. మళ్ళీ నన్ను సాంబశివరావు గారిని సిపిఎం సిపిఐ సెక్రటరీని పిలిచాడు, కేరళ ముఖ్యమంత్రిని పిలిచాడు, సిపిఐ ఆల్ ఇండియా సెక్రటరీని పిలిచాడు. ఆ మీటింగ్లో, అంత పెద్ద మీటింగ్లో కూడా అక్కడ కూడా చెప్పాడు, సిపిఎం సిపిఐ బీఆర్ఎస్ వచ్చే ఎన్నికలు కలిసే పోటీ చేస్తాను. కాకపోతే ఆయన చెప్పేది ఏంటంటే, ఇప్పుడే ఏ సీటు ఎవరికైనా నేను చెప్పను, అట్లా చెబితే కొన్ని సిక్కులు వస్తాయి మా పార్టీలో, ఇప్పుడే ఈ సీటు మీది అని చెప్తే అక్కడ ఉన్న వాళ్ళు ఉంటారో ఎటన్న పోతారో అనుమానం ఉంది, అందుకని మీకు అలా చివరి ఆఖరికి చెబుదాం, మీ పని మీరు చేసుకోండి అనేది వాళ్ళు చెప్తున్న మాట. సరే, ఏ లెక్క చూసినా సరే ఈ రాష్ట్రంలో సిపిఎంకి కొన్ని సీట్లు, సిపిఐకి కొన్ని సీట్లు కేటాయిస్తారు. ఆ కేటాయించే దాంట్లో